యూట్యూబ్ యూట్యూబ్లోనే అయితే చాలామంది అయితే చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే యూట్యూబ్లోని ఏ కేటగిరీ తీసుకోవాలి అన్నదైతే చాలామంది అయితే కన్ఫ్యూజన్ కింద అయితే ఉంటుంది. అండ్ అలాంటి దాని మీద అయితే యూట్యూబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను నేను. అండ్ యూట్యూబ్ సిరీస్ నెంబర్ 2 అయితే చేశాను, చాలా సక్సెస్ఫుల్ అయితే చేశారు. అండ్ యూట్యూబ్ 3 కూడా అలాగే సక్సెస్ఫుల్ చేస్తారనేది కోరుకుంటున్నాను. ఇంకా ఈవేళ ఈ వీడియోలోనైతే నేను బెస్ట్ 5 కేటగిరీస్ అయితే చెప్తాను అనమాట. యూట్యూబ్లో మనం చేయడానికి 5 కేటగిరీస్. అండ్ ఈ కేటగిరీస్కి ఎంత రీచ్మెంట్ వస్తుంది, అంటే ఎంత మనీ ఖర్చు అవుతుంది, అంట ఎంత మంది లైక్ చేస్తారు అన్నది కూడా చెప్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ముత్తి, మీరు చూసిన టెక్ ముత్తి ఛానల్. ఫ్రెండ్స్, మీ ఇవాళ యూట్యూబ్ సిరీస్ నెంబర్ 3 అయితే వీడియో అయితే వస్తుందన్నమాట మీ ముందైతే. ఇంకా మనం మీరైతే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చినప్పటికీ అయితే షార్ట్ ఫిల్మ్స్ అనమాట. చాలామంది అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసుకుంటారు, కొంతమంది అయితే కవర్ సాంగ్స్ అయితే తీస్తారు, కొంతమంది అయితే వెబ్ సిరీస్ అయితే తీస్తూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ వచ్చినప్పటికైతే మనీ, దీనికి మనీ ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకున్నప్పటికైతే హై బడ్జెట్ అయితే ఖర్చు అవుతుంది. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే కెమెరా ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, అండ్ కెమెరా ఉన్న వాళ్ళు ట్రైపోర్డ్ అయితే తెచ్చుకోవాలి బయట నుంచి. అండ్ ఇంకా బాగా చేసేవాళ్ళు అయితే కలర్ మ్యాట్స్ అండ్ ఇంకా రోలర్స్ అనేసి ఇంకా చాలా మెటీరియల్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ అయితే బయట నుంచి అయితే అద్దెగా అంటారు కదమాట, రెంట్ అయితే తెచ్చుకోవాలన్నమాట మనం. అందుకనే కొంచెం హై బడ్జెట్ అయితే అవుతుందన్నమాట దీనికైతే. అండ్ చూసుకోండి, ఫస్ట్ దానికైతే చాలా హై బడ్జెట్ అయితే అవుతుంది. అండ్ దీనికి రీచ్మెంట్ స్పీడ్ చూసుకున్నప్పటికైతే మనకి హై రీచ్మెంట్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. చాలా స్పీడ్గా అయితే మీకైతే రీచ్మెంట్ అయితే అవుతుంది. అండ్ తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయన్నమాట మీకు దీనికైతే. అండ్ దీంట్లోని తర్వాత ఎంతమంది లైక్ చేస్తారు దీన్ని అయితే, అంటే 100% అందరూ అయితే లైక్ చేస్తారన్నమాట. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే షార్ట్ ఫిల్మ్స్ ముఖ్యంగా అయితే షార్ట్ ఫిల్మ్స్ చాలామంది అయితే లైక్ చేస్తూ ఉంటారు. అండ్ వెబ్ సిరీస్ అండ్ మీకు ఇంకా కవర్ సాంగ్స్ చాలామంది అయితే లైక్ చేస్తూ అయితే ఉంటారనమాట. మీరు ఎలాంటి డౌట్ లేకుండా అయితే మీరు తీసారంటే మీకు మంచి రీచ్మెంట్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ గుర్తించుకోండి, బడ్జెట్ అయితే హై బడ్జెట్ అయితే అవుతుంది. ఇది ఫస్ట్ కేటగిరీ వచ్చినప్పటికైతే. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటి అన్నది అయితే చూసేద్దాం. అండ్ సెకండ్ కేటగిరీ చూసుకున్నప్పటికైతే మనకి కుకింగ్ అనమాట. కుకింగ్ అంటే మన అందరికైతే నోరు ఊరుతుంది కదా. అండ్ దీంట్లోనైతే మనకి బడ్జెట్ కేటగిరీలుగా చూసుకున్నట్టయితే హై బడ్జెట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు దానికి కావాల్సిన మెటీరియల్ అయితే కొనాల్సి వస్తుంది. అండ్ సెకండ్ టైము మీరు ఇంగ్రీడియంట్స్ అయితే కొనాల్సి వస్తుంది. అండ్ వెజిటేబుల్స్ అయితే కొనాల్సి వస్తుంది, అలాంటివన్నీ అయితే కొనాల్సి వస్తుంది అన్నమాట మీరైతే. అండ్ మీరు ఒక్కసారి మెటీరియల్స్ ఒకసారి కొండే సరిపోద్ది, కాకపోతే మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి అయితే మళ్ళీ అయితే కొనాల్సి వస్తుంది. ఇంకా అందుకనే మీకు అయితే దీనికి బడ్జెట్ అయితే అవుతుందన్నమాట. కొంచెం చూసుకొని మీరైతే స్టార్ట్ చేస్తే మంచిదని అయితే అనుకుంటున్నాను నేనైతే. అండ్ చాలామంది ఏంటైతే కొంచెం నాలెడ్జ్ పెట్టి అయితే ఆలోచిస్తారు. ఎందుకని చూసుకున్నప్పటికైతే వాళ్ళు వండుతారు వంట, అలా ఇంట్లో వాళ్ళ కోసం వండుతారు, అది టైం ఉన్నప్పుడు దాన్ని వీడియోలో షూట్ చేసి యూట్యూబ్లోనే అయితే పెడతారు. అలాగైనా పెట్టచ్చు, అలాగైతే కొంచెం కూడా కొంచెం మీకు బడ్జెట్ అయితే తగ్గుతుంది అనమాట. అలాగా ఎలాగైనా సరే దీనికి బడ్జెట్ అయితే పెట్టాల్సిందే ఇంగ్రీడియంట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కొనడానికి. అండ్ దీనికి రీచ్మెంట్ స్పీడ్ చూసుకున్నప్పటికైతే చాలా హై రీచ్మెంట్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట దీనికైతే. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే మెయిన్ చాలామంది అయితే వంటలు అని చూసుకున్నప్పటికైతే పడి మరి అయితే చూస్తారనమాట. దీనికైతే హై రీచ్మెంట్ స్పీడ్ అయితే వస్తుంది, తక్కువ సబ్స్క్రైబర్స్కితోనే ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట దీనికైతే. అండ్ త్రౌడ్ చూసుకున్నప్పటికైతే ఎంతమంది లైక్ చేస్తారు అని చూసుకున్నప్పటికైతే 100% అందరూ అయితే లైక్ చేస్తారు. అండ్ మనకు కావాల్సిన ఫుడ్ని ఎవరు లైక్ చేయకుండా ఉంటారు చెప్పండి, అసలు అందరూ అయితే లైక్ అయితే చేస్తారనమాట దీన్నైతే. అండ్ ఉమెన్స్ కానివ్వండి మెన్స్ కానివ్వండి అందరూ అయితే లైక్ చేస్తారు, తినడానికి ఎవరు లైక్ చేయరు చెప్పండి. అండ్ ఇది మీకు సెకండ్ కేటగిరీ వచ్చినప్పటికైతే. థర్డ్ కేటగిరీ ఏంటన్నది అయితే చూద్దాం. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చినప్పటికైతే గేమింగ్ అనమాట.
గేమింగ్ గేమింగ్ గురించి అయితే మనం మామూలుగా అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకని చూసుకున్నప్పటికైతే మనకి ఫస్ట్ గేమింగ్ మొదలెట్టినప్పటికైతే యూట్యూబ్లోనే సగం ఏదైనా ఆక్రమించిందే అని చూసుకున్నప్పటికైతే అది గేమింగ్ అని అయితే అనుకోవచ్చు. గేమింగ్ అయితే అందరూ ఆడుతూ ఉంటారు. దీనికైతే గేమింగ్ అయితే ఎలాంటి బడ్జెట్ అయితే అవ్వదు అనమాట. మీకు ముఖ్యంగా అయితే చెప్పేస్తున్నాను, నేను డౌట్ లేకుండా చెప్తాను, ఎలాంటి బడ్జెట్ కూడా అవ్వదు గేమింగ్ అయితే. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే మీకు ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకోండి, గేమ్ స్ట్రీమ్ చేయండి, అయిపోయింది అంతే. ఇంకా ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. మొబైల్ అన్నది ఇప్పుడు ఎర్లీ యాక్సెస్ అందరి దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఈ మెయిన్ చూసుకున్నప్పటికైతే దీనికి రీచ్ మైండ్ స్పీడ్ వస్తున్నప్పటికైతే చాలా స్పీడ్ అయితే చాలా స్పీడ్గా అయితే వస్తుంది రీచ్ మైండ్ స్పీడ్ చూసుకున్నప్పటికైతే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, దాంట్లోనైతే ఒక 20 మంది ఫ్రీ ఫైర్ ఆడారనుకోండి, ఫ్రీ ఫైర్ స్ట్రీమ్ చేశారనుకోండి, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు స్ట్రీమ్ చేస్తున్నాడు, వాడితో పాటు మనం కూడా స్ట్రీమ్లో కనిపించాలనేసి అయితే చాలామంది అయితే ఆశగా అయితే ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళు స్ట్రీమ్లోకి వస్తారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, స్ట్రీమ్ చేసినప్పుడైతే చూస్తారనమాట. ఇంకా నా స్ట్రీమింగ్ చూడు, నా స్ట్రీమింగ్ చూడు, నేను కనబడుతున్నాను చూడు స్ట్రీమ్లోనే అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేస్తారు. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తించుకోండి. అండ్ పబ్జీ అనే సరే అంతే, అండ్ పబ్జీ కాదు సారీ బీజీఎంఏ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇది అనే సరే అంతే. అండ్ ఎంతమంది లైక్ చేస్తారు అని చూసుకున్నప్పటికైతే 75% అయితే లైక్ చేస్తారు, అండ్ 25% అయితే లైక్ చేయరు. అండ్ గేమ్స్ని అయితే పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఈ రెండు గేమ్స్ని కూడా కొంత కొంత పెద్దవాళ్ళు అయితే లైక్ చేయరు కదా, మీ అందరికీ తెలిసిందే పెద్దవాళ్ళు అయితే లైక్ చేయరు. అండ్ చిన్నపిల్లలు అంటే మెయిన్ చూసుకున్నప్పటికైతే 30 ఇయర్స్ బిలో 40 ఇయర్స్ బిలో వాళ్ళే లైక్ చేస్తారు గేమ్స్ని అయితే. ఇంకా పెద్దవాళ్ళు అయితే లైక్ అయితే చేయరు, అందుకని 25% లైక్ చేయరు అనేసి అయితే చెప్పాను అనమాట. ఇదే మీకు థర్డ్ కేటగిరీ వచ్చినప్పటికైతే. అండ్ ఫోర్త్ కేటగిరీ ఏంటన్నది అయితే చూసేద్దాం. అండ్ ఫోర్త్ కేటగిరీ చూసుకున్నప్పటికైతే మనకి టెక్ అనమాట. టెక్ అంటే టెక్నాలజీ. టెక్నాలజీ గురించి చూసుకున్నప్పటికైతే మీకు మామూలుగా చెప్పక్కర్లేదు, మన పొద్దున్న నేసిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు టెక్నాలజీ వస్తువులు ఉపయోగించిన వాళ్ళంటూ ఎవరు అయితే ఉండరనమాట. ఎందుకని చూసుకున్నప్పుడైతే చేతిలోనే మొబైల్ అయితే ఉంటుంది, బ్యాగ్లోనే అయితే ల్యాప్టాప్ అయితే ఉంటుంది, ఎదురుగా అయితే టీవీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బలిసిన వాళ్ళు అయితే ముఖ్యంగా కంప్యూటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్న వాళ్ళైతే ఐప్యాడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఇన్ని వస్తువులు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది చూసుకున్నప్పటికైతే కేటగిరీ దీంట్లోనైతే అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్, టెక్ న్యూస్, అండ్ దీంట్లోనే ఇంకా యాప్ ఎక్స్ప్లెయిన్, అండ్ యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్, అండ్ చాలా అయితే వస్తాయన్నమాట టెక్నాలజీలోకి అయితే. అండ్ దీంట్లో చూసుకున్నప్పటికైతే అవి మీకు బడ్జెట్ చూసుకున్నప్పటికైతే హై అవుతుంది అండ్ లో కూడా అవుతుంది. ఎందుకని చూసుకున్నప్పటికైతే ఓన్లీ మొబైల్లోనే చెప్తాను నేను అన్న వాళ్ళు అయితే బడ్జెట్ అయితే అస్సలు అవ్వదు. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే నేను ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను నా మొబైల్తో షూట్ చేస్తున్నాను, నా మొబైల్తో షూట్ చేసేసి మీకు నా మొబైల్ క్లారిటీ బాగానే ఇస్తుంది, నా మొబైల్తో షూట్ చేసి మీకైతే వీడియోస్ కైన్ మాస్టర్లో ఎడిట్ అయితే చేసి మీకైతే అందించేస్తున్నాను, నాకైతే బాగానే ఉంది క్వాలిటీ. అండ్ అందుకనే నాకు బడ్జెట్ అయితే అవ్వలేదు. కాకపోతే ఒక్కటి నాకు ట్రైపాడ్ అయితే అవసరం అవుతుంది, అండ్ మైక్ అయితే అవసరం అయితే అవుతుంది. అందుకనే నేను బడ్జెట్ అయితే పెట్టుకోవాలి, నాకైతే బడ్జెట్ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకోళ్ళకి కూడా ఉంటారనమాట స్క్రీన్ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తారు, వాళ్ళకి అనమాట బడ్జెట్ అయితే తక్కువ అవుతుంది. అండ్ దీనికి రీచ్మెంట్ స్పీడ్ చూసుకున్నప్పటికైతే దీనికి 50-50% అనమాట. మీరు క్లిక్ అయ్యారనుకోండి పర్లేదు, బాగానే వ్యూస్ వస్తాయి అండ్ లైక్స్ వస్తాయి అని పర్లేదు. అండ్ మీరు రీచ్ అవ్వలేదు అనుకోండి, క్లిక్ అవ్వలేదు అనుకోండి, మీరు ఫేక్ చూపిస్తున్నారనుకోండి, మీ ఆడియన్స్ మిమ్మల్ని తొక్కేస్తారనమాట కిందకండి. అండ్ ఎప్పుడు జెన్యున్ చూపించడానికి అయితే ట్రై చేయమాట టెక్లోనైతే. అండ్ ఇంకోటి చూసుకున్నప్పటికైతే ఎంతమంది లైక్ చేస్తారు, ఇది కూడా 50-50% అయితే చూసుకోవచ్చు. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే కొంతమందికి మొబైల్స్ ఉంటాయి, మొబైల్స్ ఉన్న వాళ్ళు పర్లేదు లైక్ చేస్తారు. అండ్ మొబైల్స్ లేని వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి, కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళు లైక్ చేయరు. అందుకనే మీకు 50-50% అని అయితే చెప్తున్నాను. ఇది వచ్చినప్పటికైతే ఫోర్త్ కేటగిరీ వస్తున్నప్పటికైతే. అండ్ ఫిఫ్త్ కేటగిరీ ఏంటి అన్నది అయితే చూసేద్దాం. అండ్ ఫిఫ్త్ కేటగిరీ చూసుకున్నప్పటికైతే మనకి మూవీ అప్డేట్స్ అనమాట మూవీస్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అసలు ఫస్ట్. అండ్ మూవీస్ చూసుకున్నప్పటికైతే మూవీ అప్డేట్స్, దీని బడ్జెట్ విషయానికి వచ్చినప్పటికైతే చాలా
లో బడ్జెట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకు అని చూసుకున్నప్పటికైతే మీకు మార్కెట్లో ఒక మూవీ వచ్చిందంటే చాలు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం అక్కర్లేదు, దాని ఫొటోస్ అంట, ఒక వాయిస్, మన వాయిస్ ఉంటే సరిపోతుంది మనకైతే. అండ్ ఇది దీని ద్వారా అయితే మనకు ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, అది ఎల్డీ యాక్సెస్ అందరి దగ్గర ఉంటుంది అనుకోండి. అండ్ దీనికైతే లో బడ్జెట్ అనమాట, మరీ లో బడ్జెట్ ఏం కొనక్కర్లేదు దీనికైతే. అండ్ ఇదే తర్వాత దీని రీచ్మెంట్ స్పీడ్ చూసుకున్నప్పటికైతే చాలా హై రీచ్మెంట్ స్పీడ్ అనమాట. తక్కువ మంది సబ్స్క్రైబర్స్తో ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. అంటే సబ్స్క్రైబర్స్కి తగ్గట్టే వస్తాయి వ్యూస్ కూడా. అండ్ సబ్స్క్రైబర్స్కి సమానంగా అయితే వ్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మూవీ మీరు మార్కెట్లోకి రాబోతున్న మూవీస్ గురించి, అండ్ మార్కెట్లోకి రాబోతున్న వెబ్ సిరీస్ గురించి, వెబ్ సిరీస్ అంటే యూట్యూబ్ వెబ్ సిరీస్ కాదు, హాట్స్టార్ అలాంటి వాటిలో రిలీజ్ అవుతాయి కదా ఆ వెబ్ సిరీస్, అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అప్పుడైతే మీకు కొంచెం రీచ్మెంట్ ఎక్కువైతే వస్తుంది అనమాట, చాలా మంచి రీచ్మెంట్ వస్తుంది. అండ్ ఇది ఎంతమంది లైక్ చేస్తారు అని చూసుకున్నప్పటికైతే 100% అందరూ అయితే లైక్ చేస్తారు. ఎందుకంటే మూవీస్ ఎవరికి ఇష్టం ఉండవు, మూవీకి ఇష్టం ఎవరికి ఇష్టం ఉండవు, మూవీ సిస్టమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక్కసారి అయితే చూపించాను అనమాట, మూవీస్ అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతాను. అండ్ మూవీస్ అయితే అందరికైతే ఇష్టమే, ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు అనమాట. ఇది వీడియో అయితే, వీడియో కనుక నచ్చినట్టయితే ఈ 5 కేటగిరీస్ అయితే మీరైతే ఉపయోగించుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లైక్ వీడియోస్ అండ్ అప్డేట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అండ్ సోషల్ మీడియా ఫాలో అవ్వకపోతే స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి, అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా అయితే మన ఒక సోషల్ మీడియాస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే సేవ్ ద ట్రీస్, సేవ్ దట్.